గణనాథుడు ఖైరతాబాద్ భారీ గణనాథుడు ఎన్టీఆర్ పార్క్ దగ్గర నుండి క్రేన్ నెంబర్ 5 నుంచి ఇప్పుడు 4 దగ్గరికి రాబోతున్నాడు ఇప్పుడే ఇంతకుముందే భారీ గణనాథుని పక్కన ఉన్నటువంటి కాళీమాత కృష్ణకాళి విగ్రహం గాని కాళీమాత విగ్రహం గాని ఇప్పుడే క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నాయి భారీ వర్షం ఇక్కడ మనం చూస్తే ఆ వర్షం కూడా భారీగా కురుస్తుంది అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా భారీ గణనాథుని చూసేందుకు ఇక్కడికి తరలి రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత గణేశుని యొక్క ప్రత్యేకమైన ఆ కలశ పూజనే చేస్తారు చేసిన తర్వాత భారీ గణనాథుని ఏదైతే వినాయక సాగర్ గంగమోడి ఉందో అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది కానీ మనం చూస్తే కాస్త ఆలస్యమేలా కనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క వర్షం కురవడంతో వెల్డింగ్ పనులకు కొంతవరకు లేట్ అయ్యే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్నది కాకపోతే ఇసుక వేస్తే రాలనంత భక్త జనం అందరూ కూడా ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు ఇక్కడ రావడం జరిగింది అయితే ఏవైతే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి అంటే ఖైరతాబాద్ గణపతి పక్కకు పెట్టినటువంటి కాళీమాత కావచ్చు ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఇప్పుడే ఇక్కడ క్రేన్కు వెల్డింగ్ చేసే పనిని స్టార్ట్ చేస్తున్నారు వీటి తర్వాత కూడా భారీ గణనాథుని ఏదైతే మెయిన్ ఏదైతే భారీ ఖైరతాబాద్ గణనాథుడు ఉంటాడో ఆ విగ్రహాన్ని వెల్డింగ్ పనులు స్టార్ట్ చేస్తారు వెల్డింగ్ పనులు అయ్యేసరికి సుమారు ఒక 1 అవర్ టైం పడుతుంది ఆ 1 అవర్ తర్వాత భారీ గణనాథుడు గంగమోడికి చేరుతారు మొత్తం కూడా అందరూ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు ఒక పక్క ఏదైతే గణేశుడు నిమజ్జనం జరుగుతున్న క్రేన్ నెంబర్ 4 ఇక్కడ హుసేన్ సాగర్ వినాయక సాగర్ ప్రాంతంలో మొత్తం కూడా పూడికను తీసివేశారు కంప్లీట్గా గణేశుడు నీళ్ళల్లో మునిగిపోయే విధంగా అంటే నీళ్ళల్లో నిమజ్జనం అయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు వర్షం రావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనే చెప్పాలి ఎందుకంటే వెల్డింగ్ చేసే టైంలో వాన ఇట్లానే కంటిన్యూ అయితే మాత్రం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఆ పోలీస్ యంత్రాంగం మనం చూసినట్టయితే చాలా వరకు క్రౌడ్ ఉన్నది మొత్తం దాదాపు గణనాథు చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాలు చూస్తే దాదాపు ఒక 20 నుంచి 30 వేల మంది జన భక్త జన సందోహంలో భారీ గణనాథుడు మరి కాసేపట్లో నిమజ్జనం కానున్నాడు అయితే ఇప్పుడు పరిస్థితి చూసినట్టయితే గణనాథుడు ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ఎందుకంటే చుట్టూ గణేశుని చుట్టూ కూడా మొత్తం భక్తులే ఉన్నారు నాలుగు పక్కల ఎటు చూసినా మనకు క్రౌడే కనిపిస్తున్నది ఈ క్రేన్ నెంబర్ 4 ప్రత్యేకంగా ఈ క్రేన్ నెంబర్ 4 దగ్గరికి తీసుకురావడానికి మరింత సమయం పడుతుంది ఎందుకంటే కంప్లీట్గా బారికేడ్స్ వేశారు కనుక ఇక్కడ ముందరికి వెళ్ళే పరిస్థితి లేదు అంటే ఇప్పుడు ఈ భారీ గణనాథుని పక్కన ఉన్నటువంటి విగ్రహాలకు ఇప్పుడు ఈ వెల్డింగ్ పనులు అంటే వెల్డింగ్ అంటే క్రేన్ సాయంతో వాటిని నిమజ్జనం చేసే పనులు అయితే ఇక్కడ ప్రారంభించారు దీని తర్వాత ఖైరతాబాద్ గణనాథుడు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వస్తాడు అప్పుడు ఇక్కడ వెల్డింగ్ అనేది స్టార్ట్ చేసి ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ని రోజులు నవరాత్రులు చేసినటువంటి పూజ ఒకెత్తు అయితే ఇప్పుడు భారీ గణనాథునికి చేసే ఆఖరి పూజ అనేది చాలా శ్రేష్టమనే చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కావచ్చు అందరు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు హుసేన్ సాగర్ వినాయక సాగర్గా మారిపోతుందని వేద పండితులు చెప్తున్నారు ఎందుకంటే కలశ పూజ ప్రత్యేకంగా ఇక్కడ పూజ చేసి ఆ కలశంలోని నీటిని హుసేన్ సాగర్లో కలిపిన తర్వాత భారీ గణనాథుని నిమజ్జనం చేయాల్సి ఉంటుందని చెప్పి వారు భావిస్తున్నారు మనం చూడొచ్చు ఎవ్రీ ఇయర్ కూడా ఇదే పద్ధతిలో భారీ గణనాథుని యొక్క నిమజ్జనం జరుగుతుంది కోవిడ్ ఎఫెక్ట్తోని గత 2 సంవత్సరాలుగా ఇంత పెద్ద ఎత్తున భారీ గణనాథుని యొక్క నిమజ్జన వేడుకలు ఉత్సవాలు అయితే జరగలేదు కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి 40 అడుగుల ఏదైతే భారీ గణనాథుడు ఉన్నాడో ఇప్పుడు మరి కాసేపట్లో గంగమౌడికి చేరనున్నాడు అయితే ఈ టైం అంతా జరిగేసరికి మనము దాదాపు ఒక 2.5-3 గంటలు అంటే మ్యాక్సిమం 4 వరకు భారీ గణనాథుడు నిమజ్జనమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది పంచముఖ రుద్ర మహాగణపతిగా ఈసారి భక్తులకు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిచ్చాడు ఒకసారి మనము క్లియర్గా భారీ గణనాథుని యొక్క విగ్రహం చూసుకున్నట్టయితే ఇటు పక్కన విష్ణు అదే నారాయణుడు లక్ష్మీ విగ్రహం దాని పక్కన శివపార్వతులు అంటే గణపతి యొక్క తల్లిదండ్రి అనేటువంటి శివపార్వతి విగ్రహాలు అదేవిధంగా నారాయణుడు లక్ష్మి విగ్రహాలను పెట్టారు కాళీమాత విగ్రహాలను కూడా ఇక్కడ పక్కన పెట్టడం జరిగింది ఎందుకంటే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అమ్మవారి యొక్క పూజలు ప్రత్యేకంగా చేస్తే ఈ రోగాలు ఇలాంటివి ఏవి ఉండవని చెప్పి హిందూ ధర్మంలో పాటించడం జరుగుతుంది ఆ ధర్మ ప్రకారం ఈసారి విఠల్ శర్మ సిద్ధాంతి ప్రత్యేకంగా ఈ ఖైరతాబాద్ గణనాథుని రూపొందించాడు అంటే దానికి సంబంధించిన పేరు పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో నిమజ్జనం అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ లైవ్లో మనం చూసుకున్నట్టయితే శివకాళి ఈ కాళీమాతలకు సంబంధించిన విగ్రహాలను క్రేన్కు అటాచ్ చేస్తున్నారు ఈ విగ్రహాలు నిమజ్జనమైన తర్వాత భారీ గణనాథుడు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వస్తాడు ఇక్కడికి రాగానే ఈ వెల్డింగ్ పనులన్నీ స్టార్ట్ చేస్తారు ఇవి కూడా చిన్న సైజు లేవు ఈ విగ్రహాలు కూడా దాదాపు 15 అడుగుల ఎత్తున్నాయి ఒక్కొక్క కాళీమాత విగ్రహానికి సంబంధించి ఈ విగ్రహాలన్నీ నిమజ్జనమయ్యి భారీ గణనాథుడు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చిన తర్వాత వెల్డింగ్ పనులు స్టార్ట్ చేసి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు అవన్నీ చేసిన తర్వాతనే నిమజ్జనం చేస్తారు కాకపోతే చిన్నగా మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున క్రౌడ్ రావడంతో పోలీస్ వారికి కూడా తీవ్ర ఇబ్బందిగా మారింది క్రౌడ్ను కంట్రోల్ చేయడం ఒక పక్క వర్షం కురుస్తున్నది మరోపక్క
పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఒక పక్క ఈ నిమజ్జనం అయితే తప్ప మిగతా గణేశులన్నీ ఎన్టీఆర్ మార్గంలోకి వచ్చేందుకు ఇబ్బందిగా ఉంటుంది ఖైరతాబాద్ గణనాథుని యొక్క నిమజ్జనం పూర్తయిన తర్వాతనే మిగతా విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఎన్టీఆర్ మార్గంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది ఇక్కడి నుంచి మొదలుకుంటే మనకు దాదాపు తెలుగు తొలి ఫ్లేవర్ కావచ్చు ఇటు హిమాయత్ నగర్ కావచ్చు అదేవిధంగా నాంపల్లి సర్కిల్ రవీంద్ర భారతి జోను ఇదంతా కూడా మొత్తం జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది సో అనుకున్న టైం కంటే కొంచెం లేట్గానే ఈసారి నిమజ్జనం జరుగుతున్నది ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పిన దాని ప్రకారం 2 గంటల వరకు నిమజ్జనం చేస్తామని ముందుగా భావించారు కానీ మధ్యలో అక్కడ తెలుగు తల్లి ఫ్లేవర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఆగడము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత ఖైరతాబాద్ గణనాథుని యొక్క వెల్డింగ్ పనులు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది భక్తజన సందోహం మధ్య భారీ గణనాథుని యొక్క నిమజ్జనము మరికొద్ది సేపట్లో జరగనుంది చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు ఈసారి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆన్లైన్ ద్వారా కూడా భక్తులందరికీ భారీ గణనాథుని దర్శనం కల్పించారు ఒక రకంగా చూస్తే ఈ ఎన్టీఆర్ మార్గంలోనే భారీ వర్షం కురుస్తున్నది మిగతా ప్రాంతంలో నార్మల్లో ఉన్న భారీ గణనాథుడు ఇక్కడికి చేరుకోగానే వర్షం స్టార్ట్ అయింది భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కోలాహలాల మధ్య ఇటు ఒక పక్క వర్షం కురుస్తున్నది అటుపక్క భారీ భక్తుల మధ్య బాయ్ బాయ్ చెప్తూ భారీ గణనాథుడు మరికొద్ది సేపట్లలో నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నది క్రేన్లన్నీ కూడా అలర్ట్ చేస్తున్నారు ఇప్పుడే మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ పక్కన ఉన్నటువంటి కాళీమాత విగ్రహాలు కూడా గంగమోడికి చేరుతాయి అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ పేర్లను ప్రతి సంవత్సరం మనం చూస్తాము వివిధ రూపాలలో భక్తులకు ఖైరతాబాద్ గణేశుడు దర్శనం ఇస్తాడు అయితే వచ్చే సంవత్సరం నుంచి ఉత్సవ కమిటీ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది వచ్చే సంవత్సరం 70 అడుగుల మట్టి గణేశుణ్ణి ప్రతిష్ఠిస్తామని చెప్పింది అక్కడే నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నప్పటికీ మళ్ళీ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంతమంది భక్తజన సందోహం ఉండడంతో ఆ నిమజ్జనానికి ట్యాంక్ బండినే తీసుకొస్తామనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే మనం దాదాపు ఈ నవరాత్రి వేడుకలలో చూసుకున్నట్టయితే ఒక 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు అని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు ప్రతిరోజు కూడా భారీ గణనాథుని వద్ద మనం చూస్తే మహాహారతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఆ తర్వాత హోమాలు గణపతి హోమం ప్రత్యేకమైనది వినాయక వేడుకలలో ఆ హోమ కార్యక్రమాలు కూడా అందరూ చేయడం జరిగింది ఇప్పుడే కాళీమాత విగ్రహానికి సంబంధించిన పని ఏదైతే క్రేన్కు సంబంధించిన పని పూర్తయింది ఒక 2 నిమిషాల్లోనే కాళీమాత విగ్రహం నిమజ్జనం అవుతుంది ఆ తర్వాత మరొక కృష్ణకాళి ఏదైతే ఉందో దాన్ని కూడా నిమజ్జనం చేస్తున్నారు మనం ఒకసారి చూడవచ్చు అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడే క్రేన్ ప్రయాణించి తీసుకున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము ఆ విగ్రహం రూపం ఒకసారి మనం చూసినట్టయితే కాళీమాత కరోనాను అంతం చేయాలనే ఉద్దేశంతో దీనికి నామకరణం చేసినట్టు వేద పండితులు చెప్తున్నారు ఇప్పుడే విగ్రహాన్ని పైకి లేవటం జరిగింది ఇది క్లియర్ అయితేనే భారీ గణనాథుడు ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే ప్లేస్ అనేది సరిపోవడం లేదు మొత్తం కూడా 4 పక్కల ఎటు చూసినా క్రౌడ్ ఉంది మెల్లమెల్లగా భారీ గణనాథుడు ముందరికి రావడం జరుగుతున్నది ఇప్పుడే అమ్మవారి విగ్రహాన్ని భారీ క్రేన్ ఏదైతే శంషాబాద్ నుంచి తీసుకొని వచ్చారో ఆ క్రేన్ సహాయంతో అమ్మవారి విగ్రహాన్ని గంగమ్మోడికి తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము మొత్తం కూడా భక్తులందరైతే ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నారు వర్షం పడుతున్నప్పటికీ వర్షంలోనే తడుస్తూ కూడా ఈ భారీ గణనాథుని యొక్క నిమజ్జనాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇప్పుడిప్పుడే పోలీస్ శాఖ కూడా చాలా వరకు అలర్ట్ అయినారు సిపి అంజనీ కుమార్ ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్లో నిమజ్జన సంబంధించిన వాటిని పర్యవేక్షిస్తున్నారు జిహెచ్ఎంసి సిబ్బంది కూడా వెంట వెంటనే అలర్ట్ ఉన్నారు ఇంతవరకు ఇక్కడ మొత్తం కూడా శానిటైజ్ చేశారు మాస్కులు డిస్ట్రిబ్యూషన్ చేశారు శానిటైజర్లు అందించారు మొత్తం కూడా కెమికల్ స్ప్రే కూడా చేయడం జరిగింది అయినప్పటికీ భక్తుల చాకిడి చాలా విపరీతంగా ఉంది మొత్తం కూడా పోలీసులకు ఇబ్బందిగా మారింది బందోబస్తు ఎందుకంటే వర్షం పడడంతో భక్తులు కూడా ఎటు పోలేని పరిస్థితి ఉంది భారీ వర్షం అయితే ఇక్కడ ఎన్టీఆర్ మార్గంలో కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడే మనం చూస్తున్నాం లైవ్లో అమ్మవారి యొక్క విగ్రహము సాగర తీరానికి వినాయక సాగర తీరానికి నిమజ్జనం అవుతున్నది దీని తర్వాత కృష్ణకాళి విగ్రహం కూడా అది కూడా వెంటనే తీసి ఈ లారీ ఏదైతే ఉందో ఈ ట్రక్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు జరిపిన తర్వాతనే భారీ గణనాథుడు క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వస్తాడు ఇక్కడికి వచ్చాకనే పనులు స్టార్ట్ చేస్తారు సో మొత్తం మీద ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి సాయంత్రం 4 గంటల వరకు టైం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది పూజ కూడా ఒక హాఫ్ అన్ అవర్ చేస్తారు ఆ పూజ తర్వాత మొత్తము మరి ఒక ప్రదక్షిణ ఉంటుంది భారీ గణనాథుని చుట్టూ ఆ ప్రదక్షిణ అయిన తర్వాతనే వినాయకునికి సంబంధించి పైన ఉన్నటువంటి హారాలు కావచ్చు ఇతర పూజా సామాగ్రి ఏదైతే భక్తులు సమర్పించారో వాటన్నిటినీ కూడా తీసి భారీ గణనాథుని యొక్క నిమజ్జనాన్ని అయితే చేయడం జరుగుతుంది మొత్తం పెద్ద
भक्त इकड़की इपड़े चेरकोसारी मन विनायकड़ निमज्जन प्लेस परशी इक प्रत्येक मूड क्रेन वाटर क्रेन एर्पट्ट जी क्रेन एप्कूंटे अड़ क्लीन उठाई एदना चता चदार पेरकोना एम गणेश निमज्जना की संबंधी इनप सामान पेरकोना वैंने क्लीन भारी गणनाथुड़ेसारी मुनगे विधा अंत निमज्जन विधा गंगा मोड़ी कल विधा इकड़ एर्पटलते अच्छे प्रासेस अंत वर्ष तो चाल इबंधे तपन ले भक्त इकड़ना सिबंदी कावचु एंकंटे विपरीत मैंने कुंडपूत वाहन इकड़ एनटीआर मार्ग में कुरी ना स्टाप गणपति एनटीआर मार्ग को चेरकनपे भारी वर्ष कुरवों भक्त पक आनंद आनंद व्यक्तमें का पन संबंधी को इबंधिकर पैस्थित इकड़ी सो इदंत प्रासेस चूस्त मरीत आलस्यू इक मन स्पष्ट को विनायक चवती वेड़कलों प्रत्येक अंदर की गुर्तवचे खैरताबाद गणनाथुड़ आ तरवा मुंबई लालबागचा राजा यह रे विग्रहाल चूसे संख्य में देशव्याप्त नलमूल प्रदेश संख्य में भक्त तरली राव जरूरी सो ई रे विनायक प्रति संवसम चूसे भक्त तंडोपतंडाल वस्तार करोना महम्मारी उपड़ी करोना एदना उपड़की सांप्रदाय वेड़कों जरूरी को मे भक्त वैक्सीन तस्कनामी इकड़की राव जरूरी सो मत क्रउड तो खैरताबाद क्रेन नंबर 4 एदे गणपति निमज्जन अतारो आ क्रेन नंबर 4 मोतम भक्तजन संघव निंपिंद जय जय गणेश भक्त भारी गणनाथुन कल निमज्जन तरवा रूट अंत पुलिस क्लियर विधा एर्पा अंत गत सारी गणेश निमज्जन चाला टाइम पटे अवकाश विषय मन चूड़ी निना रात्रि चाल वरक गणेश एनटीआर मार्ग को रात्रि वी आगेपोन पैस्थिंदी उदय 7:30 गंटल प्रां में चाल वरक इक भारी गणेश अप्रमित जीहेचमसी कावचु ट्राफि कावचु पोली सिबंदी अन्नी गणेश निमज्जन वैंने रूटते क्लियर अच्छे खैरताबाद गणनाथुड़ निमज्जन तरवा मिगता गणपत इकड़ निमज्जन अवकाश इकड़ा अब मोतम हेल्थ क्यांपल एर्पट्ठे स्वच्छंद आर्गनजेस एवरो वार भक्त मंच नीर कावचु भोजन कावचु इवन अव जरूरत मस्कुल डिस्ट्रिब्यूट प्रत्येक एनजीओस् इकड़ भारी गणनाथुन दर उ पैस्थिंद इपड़े अम्मवारी विग्रह निमज्जन मल्ल आ क्रेन इट वर्वाली विग्रह इधन तरह भारी गणनाथुड़ इकड़ की चेरको क्रेन नंबर 4 दी वीर प्रत्येक आपरेट क्रेन इदाइन तरह क्रेन केवल अंत भारी विनायक दी उपयोग क्रेन को संबंधी इंजनी अधिकार जरूरत मनमोस विजुअल चूड़ा अंत वितिन 5 मिनट्स अम्मवारी विग्रहा निमज्जन मल्ल एडम वैप कु रे विग्रह जरिए कृष्णकाली कालीमाता विग्रह सो आ विग्रहाल निमज्जन चेसा तरवा बयारी गणनाथुड़ इकड़की मुंदर की वस्ताडु गणेश मनोसारी चूस कोई वेल मंद पब्लिक भारी गणनाथुनि वनक उठी पैस्थिंद क्रउड मोतम तेलुगुतल्ली फ्लाईओवर वरक इदे पैस्थिंद मुंदर विनायकुड़ की स्वागत पलुतू नृत्यालु चाल मंदी भक्त भारी गणनाथुनि जय जय चेप्तु बाय बाय चेप्तु इकड़ निमज्जन कार्यक्रम में पागो मरको सेपटे विनायकन ओक वेल पन स्टार्ट निमज्जना की संबंधी पूज कावच्छू इवन जरगन इधी इकड़ ताजा परस्थि ओ टू यू यशोदा।